అందరికీ నమస్కారం. చాలా తరచుగా అరుదుగా అలవాటు అయిపోయే విధంగా నెలకొంటున్నటువంటి ఒక పరిస్థితి ఇది. మన వాళ్ళకి తెలిసినా కూడా చప్పరించి లొట్టలేసుకొని తీసుకుంటున్న పరిస్థితి ఏంటది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సంగం బేకర్స్ అండ్ కేక్స్ అని ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇక్కడ నెలకొన్న తాజా ఒక పరిస్థితిని అక్కడ దగ్గరగా ఉండి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి చెప్పాడు. సంగం హోటల్ ఇది హయత్ నగర్లో ఉంది. ఈ హోటల్ యజమాని టీ స్టాల్ కూడా నడుపుతూ ఉన్నాడు. ఆ టీ స్టాల్ని అన్వర్కి అప్పచెప్పిండు. అతడు కుక్క బుద్ధి చూపించాడు. కుక్క బుద్ధి అని ఎందుకన్నామంటే కుక్క నోటిలోని జులుగురు ఉంటుంది కదా, దాన్ని ఇంకా ఏ భాషలో ఏమంటారో అది, దాన్ని తీసి మంచిగా చాయ్లో కలిపి కస్టమర్కి తాగిపిస్తున్నాడు. ఇది ప్రత్యక్షముగా చూసిన కస్టమర్సు అడ్డుకొని వాని గుప్పగలగొట్టి ఇంకొకసారి ఇలాంటి చెత్తనా డాష్ గాల దగ్గర ఏమీ తాగము ఏమీ తినము అని కక్కుకుంటా కక్కుకుంటా ఇంటికి పోయినారు. మరి మనం పొద్దున్న లేచిన గాడికి వెళ్ళి ఇటువంటి ఎదవల దగ్గరే బిర్యానీలు తింటాం, ఇంకేంటి రకరకాలైనటువంటివి తాగుతాం. ఇలా చెప్తే మళ్ళీ ప్రాబ్లం కొంతమందికి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అక్కడ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి రిలీజ్ చేసినటువంటి వీడియో ఇప్పుడు ప్లే చేస్తాం చూడండి. టీ జ్యూస్ చాట్ అండ టీ జ్యూస్ షాట్ చాట్ కొంచెం ఆ ఆడియో లిప్సింక్ ఆడియోకి వీడియోకి తేడా ఉంది. అంత మాత్రమే ఇది ఫేక్ వీడియో అనుకునేరు. ఇది బాగా వైరల్ అవుతున్నది, నిజ నిర్ధారణ చేసుకున్నాకనే మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. ఒకవేళ ఇది అబద్ధపు వార్త అని తేల్చితే గనక కింద ఎవరైనా కామెంట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ అతని పేరు కనుకున్నా పేరు ఏంటంటే అన్వర్. సో ఎంతమందికి బయటలో ఒకడు యూరోపియన్స్ అమ్ముతున్నాడు, ఒకరేమో ఉమ్మిచ్చి అమ్ముతారు, ఇంకోళ్ళేమో వచ్చి కుక్కనోట్లో పెట్టి తీసుకొచ్చి వేస్తున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు నేను చూసిన కాబట్టి దీన్ని ఖండించిన, ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. సో ఇది ఒకటే కాదు, ఇట్లాంటి చాలా జరుగుతుంది. ఏంటంటే ఎక్కడ దొరికినట్టు అక్కడ నుంచి మాటలు కొట్టి దీన్ని ఇంకా పొడిగించకుండా చూడాలని మేము అందరూ కోరుకుంటాం. సో కొద్దిగా లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చాలా చిన్న చిన్న వ్యాపారులు అందరూ వచ్చేసి ఎంతో కష్టపడతారు. కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు రిలాక్స్ అవుతామని ఛాయ్ అంటే దాంట్లో కూడా ఇంత కత్తి కూడా ప్లాన్ చేస్తే ఎలా ఇంకా ముందు ముందు జరిగింది. సో ఇంకా లైవ్ లో మా బ్రదర్ ఉన్నాడు, కాల్ పైపు వేసి అది దంచేది, అల్లం దంచేది, పైపు పెట్టి నోట్లో పెట్టి ఇంత అయ్యేది. దాని మొత్తం జలుగుడు అనేది వచ్చేసి దాన్ని తీసుకొచ్చి బట్టి ఇంత దంచుకున్నాడు. ఎంత ఘోరం అనేది అక్కడికే చిన్నకే చూస్తాం, ఒక ఛాయ్ అనిపిస్తుంది, వచ్చి ఛాయ్ అక్కడికి వచ్చి ఇలాంటివి చేస్తే ఎంత బాధం కదా. ఇన్ఫెక్షన్ అవుతుంది, ఓల్ పెడతారు, హోటల్ మేనేజ్మెంట్ పెడతారా, ఓల్ పెడతారు. ఇది ఇది ఖండిస్తున్నాం అన్న చాలా. అక్కడ బొకడాగాడు పైప్ ఖరాబ్ అవుతుంది అంటున్నాడు. నాకు తెలిసి హోటల్ కూడా అనుకుంటున్నా. అరే అక్కడ జీవితాలే ఖరాబ్ అవుతాయరా, నాశనం అవుతారు జీవితాలు, సస్తారా బాబు. కుక్క నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ మామూలుగా ఉండదు. మీరు బాగా నమ్మే కొంతమంది కుక్క ప్రేమికులు ఇది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను ఒక ఆధారం చూపిస్తాను చూడండి. ఈ కుక్క మూతులు నాకడం ఇవన్నీ కూడా ఎంత ప్రమాదం అనేది నేను చెప్తా. ఇప్పుడు అది పక్కన పెడితే ఇంత దుర్మార్గంగా టీ తయారు చేయడం ఏందిరా, మూత్రాలు పోస్తుర్రు, ఉమ్ములు ఊస్తుర్రు, మళ్ళీ ఇది ఇది కొత్తగా ఇదేంది, ఇది కుక్క లాలాజలం కూడా వేసి మిక్సింగ్, ఇదేం పైత్యం రా, ఎన్ని రకాలు కనిపెట్టారా నాయన, బతకాలంటే భయమేస్తుంది. ప్రతిదీ పరిశీలించి పరిశీలించి పరీక్షించి తినాలా? స్వేచ్ఛగా నచ్చిన చోట ఒక టీ తాక్కునే పరిస్థితులు కూడా లేవు. పచ్చిగా చెప్పాలంటే ఒక ఉచ్చబోసి పానీపూరి అమ్ముతా ఉన్నాడు. ఏంట్రా ఈ దరిద్రం, ఏమొస్తుందరా మీ కంట్లో, అందులో ఏమొస్తుందరా, మనుషుల జాంబీల మీరు. మళ్ళీ ఇలాంటి ఘటనల్లో నిందితుల పేర్లు బయటికి చెప్పకూడదు, చెప్తే స్పెక్యులేషన్స్కి గురి చేసిన వాళ్ళం అవుతాం. ఈ సూడో బ్యాచ్ అంతా కూడా నమ్మేటటువంటి బీబీసీ ఆర్టికలే తీసుకున్నా. ఈ బీబీసీకి బ్యాండ్ బజాయింపు అనేది వేరే కథనంలో చెప్తా, అది నడుస్తుంది.
ఇప్పుడు ఇందులో ఏమైనా కుక్క నాకితే మనిషి చనిపోతాడా, కుక్క లాలాజలం అంత ప్రమాదకరమా అన్న పరిశోధనల్లో కుక్క కరవడం ఎంత డేంజరో, కుక్క నాకింది ఏదన్నా తిన్నా కూడా అంతే ప్రమాదకరం, అందులో చాలా తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి బ్యాక్టీరియాలు ఫంగస్ ఉంటాయి. ఒకతను అలాగే 63 ఏళ్ల వ్యక్తి కుక్క కరవకున్నా ఇలాగే కుక్క మూతి నాకి దాని బ్యాక్టీరియా సోకి 3 రోజుల పాటు తీవ్రమైన జ్వరము కండరాల నొప్పులతో బాధపడి చచ్చిపోయాడంట ఆ తర్వాత హాస్పిటల్లో చేరి. ఓకే, ఇలాంటి కేసులు అరుదే అయినప్పటికీ కూడా కుక్క లాలాజలంలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అందులో క్యాప్నోసైటోఫాగా అనేది ఇంకొకటి డేంజరస్, ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కుక్క కరవకపోయినా గాయాలు ఉన్న చోట అది నాకిందనుకోండి అట్లా, ఇలా టీలో కలిపారనుకోండి గట్ల కూడా పోతుంది. ఈ బ్యాక్టీరియా ప్రాణాంతకంగా మారిన కేసులు చాలా అరుదైనప్పటికీ రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది పక్కాగా ప్రాణాంతకమైనది. అలాగే ఈ బ్యాక్టీరియాని నిరోధించే టీకాలు కూడా లేవు. అంటే ఇప్పుడు మళ్ళీ వేరే వేరేగా నేను నా స్వతహాగా చెప్పాను అనుకోండి, వీడ ఇప్పటికిప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి కుక్క మీద ఎగనిస్ట్గా మాట్లాడుతున్నారు అనుకునే కొన్ని కుక్కలు ఉంటాయి. అందుకనే బీబీసీ ఆధారంగా చెప్తున్నటువంటి విషయాలు ఇవి. సో ఇక చాలా ఉన్నాయి, కావాలంటే ఈ లింక్ మీరు ఈ టైటిల్తో సెర్చ్ చేసుకోండి, మీకు దొరికేస్తుంది ఈజీగా. నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా కుక్కల్ని అభిమానించి ఆరాధించి ఓహో అసలు తెగ మరి ఇంకా ఇంట్లో ఒక బిడ్డలాగా చూసుకునే వాళ్ళు ఉంటారు, సరే వారి సహృదయానికి నేను ఎందుకు కించపరచటం, కానీ కుక్కను కుక్కలాగే చూడాలి, మనిషిని మనిషిలాగే చూడాలి. కుక్క మూతులు నాకడాలు కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, కుక్క మూతులు నాకడం, కుక్కలతో నాకించుకోవడం అలాంటివి చేసుకోకండి. అలాగే కుక్క లాలాజలాన్ని టీలో కలిపేటటువంటి దరిద్రపు ముండ డాష్ గాళ్ళందరినీ ఎవరైతే ఉంటారో వాళ్ళ జోలికి పోకండి, వాళ్ళ దగ్గర ఏమీ కొనబాకండి. కొనే ముందు కాస్త పూర్వపరాలు చూడండి, పేటీఎం కరో అన్న దగ్గర వచ్చే పేరేంటో కూడా చూసి పేటీఎం కరో. అదర్వైజ్ మీకు ఇక ట్యాక్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష. జై హింద్, జై భారత్.